వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల వద్ద పొలాల్లో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్. గణేష్ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. వినాయక పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని. పరిపాలన గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. మట్టి వినాయకులను పంపిణీ చేసిన సిఐ మల్లయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లా పోలీసులు ఆపదలో ఉన్న ప్రజలకి భారీ వర్షాల సమయంలో అండగా నిలిచారు. వరదలలో చిక్కుకున్న ప్రజలను పోలీసులు అన్ని విధాలుగా అండగా ఉండి వాళ్లను కాపాడడంలో ముందు వరుసలో నిలిచారు. కేసముద్రం పోలీసులు వరదల్లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో కేసముద్రం రైల్వే స్టేషన్లో రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులకు ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. వరదల్లో అన్ని విధాలా నష్టపోయిన పేద ప్రజలకు జిల్లా ఎస్పీ స్వయంగా వచ్చి నిత్యావసర సరుకులను అందించారు. జిల్లా పోలీసులు తీసిన సేవలకు ప్రజల నుంచి విశేష అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇబ్బంది పడతారు, మామూలు తెలుసుకోవాలి అంటారు, లేదంటే బస్సు అంటారు, కొడతాను లేకపోతే లేకపోతే వాడి సమాజానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మీరు ఇంకా గట్టి చెప్తేనే మేము రూరల్ సిఐ గారు, సవయ్య గారు, ఎస్ఐ గారు, మురళీధర్ రాజు, రూరల్ ఎస్ఐ మేడం దీపిక మేడం, కీసముద్రంలోని కౌతి నగర్ అంబేద్కర్ కాలనీలోని పిల్లలకి వాటర్ వచ్చింది సార్ చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా వంశీధర్ మిస్టర్ యశ్వంత్ సార్, వీళ్ళతో పాటు ఇద్దరు ట్రాక్ మెన్ ఉంటున్నారు సార్, కాకపోతే ఈరోజు డ్యూటీలో ఉన్నారు సార్. వాళ్ళకి మనం అందరూ సార్, చాలా మంది వర్తక వ్యాపారులు, అదేవిధంగా మన ప్రెస్ మిత్రులు, టీచర్స్ అందరూ కూడా ముందుకు వచ్చి చాలా సాయం చేయడం జరిగింది. మనందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు ఎస్బీఐ గారు, ఎస్బీఐ గారు చంద్రయ్య కాంక్షేమ ఎస్ఐ కృష్ణమూర్తి గారు, ఎస్ గౌసి, ఎస్ గోపి, బాలాచారి బాలాచారి, ఏ మంగిలాల్, విజయ అమ్మ రామ సార్ ఉన్నాడు.
హనుమంతు బాణతో సార్ 11:30 నుంచి సేవ చేసింది సార్ నైట్ లా. అవును సార్. మేడం పాకండి కష్టపడతారు ముగ్గురు కష్టపడరు సార్ నైట్ పోలే సార్. గన్నవరంలో వరద ముంచెత్తడంతో లంక గ్రామాల్లో చావు కష్టాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాపై గన్నవరంలో చనిపోయిన వ్యక్తిని చేతులతో ఎత్తుకుని గోదావరి నది పాయ దాటిన బంధువులు. గన్నవరం మండలం కత్తులవారిపేటకు చెందిన మట్ట లక్ష్మి అనారోగ్యంతో మృతి. కత్తులవారిపేట నుండి జిల్లేడు లంకలో ఉన్న శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు గోదావరి నది పాయలో దిగ శవాన్ని మోసుకెళ్లిన బంధువులు. గోదావరి వరద మరోసారి లంక గ్రామాలను ముంచెత్తడంతో నదిపాయ మునిగిపోవడంతో చేతులపైకి ఎత్తి పీక లోతుకు నీటిలో శవాన్ని మోసుకెళ్లిన బంధువులు. గోదావరి నది పాయ దాటి అవతలకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు. వరదలు వచ్చిన సమయంలో ఎవరైనా చనిపోతే లంక గ్రామాల ప్రజలకు ఇవే కష్టాలంటున్న స్థానికులు. శవాన్ని చేతులపైకి ఎత్తుకుని పీక లోతు నీటిలో తీసుకెళ్తున్న దృశ్యాలను చూస్తే వర్ణించలేని వేదన. చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా ప్రశాంతతను నోచుకొని లంక గ్రామ ప్రజలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పోలీస్ కమిషనర్ సీఎం శ్రీనివాస్, ఐపీఎస్ ఐజీ అడ్మిన్ డీపీసీపీ సిరాజ్ ఇతర అధికారులతో కలిసి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మరాం బ్రహ్మణస్పద ఆనందేషమోక్షం ద్వామరం దైవవరం తదైవామీభూతయోస్తు జనార్దన అవద్బ్రహ్మా ఆయుష్కీర్తివరణాం మహాలక్ష్మీముఖేనాంబురి తస్మై బ్రహ్మా శ్రీబాళాం జ్యేష్ఠమాలక్ష్మీ స్మహే ధనలక్ష్మీ ధనధనచో విద్మహే విష్ణుపత్నిందో వృద్ధస్వ స్వస్తిన భోషో విషేవిదుధ స్వస్తి నేమే అరిష్టం దదా గణపతి నవరాత్రోత్సవ అంతర్భాగేన ప్రథమ దీవసేన ప్రాణపతిష్టాపన ముహూర్తౌ నమః అంధారయామి గంధత్ నిత్యభ్రామిహై ప్రక్వయే శ్రియం ఆయనేతే పరాయనే దూర్వారోహంతు పుష్పాణాం భవతి ఏవం వేద గోపాం ఆయతన మహాంభవతి దేవలో గణేష్ మహారాజ్ పుష్పిణే బృహస్పతి ప్రయజ్వే దేవలో గణేష్ పట్టండి సార్ అందరు పట్టండి సార్ దేవలో గణేష్ మహారాజ్ కి దేవలో ఏకదంత మహారాజ్ కి కింద పట్టండి శ్రీనివాసనామదేశ్యాధర్మపత్ని వాసవీనామినిం
సాయి దుహాన్ నామ దేశ్యాద కుటుంబస్య అధవాంధవస్య ఆయనేతే పరాయనే ఘననాదాయ మంగళమన మోషికాయ విఘ్నరాజాయ ఘననాదాయ మంగళం మంగళ నీరాజ దీపం దర్శయామి నీరాజనాం తమృద్ధ ఆదాయ విజమానస్య శిరసా కృణ్యామి అజభాయస్వ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు యువపాంబరాభ్యో నమః ఘనమహామల హేనత బల సిద్ధిరస్తు ముహూర్త కాలే ప్రదక్షామి ఆసక్తే నరద సావర్తమానో నివేశము సంవర్తింజః స్థానపూర్దో తిరస్తునః తస్తిరమానుషేభ్యః వార్తం వివేకం ప్రత్యేక్షం తత్త్వమసి సమేవందరంబోధరాయ ఏకద మహాగణాధిపతే నమః పవిత్రం ప్రజాపతి యస్సాజం పురస్దేవతానుగ్రహ సిద్ధ్యర్థం ప్రాణప్రతిష్టాపన ముహూర్త ఎన్నో మహిళా అంతే గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 15 అడుగుల వినాయకుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో సుమారుగా 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాన్ని పెట్టామని కమిటీ సభ్యులు తెలిపారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిపించి నిమజ్జనం అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎస్ఐ పవన్ కుమార్ విఘ్నేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులతో మాట్లాడుతూ 9 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఇలా చూడండి, పాత్రశ్రీ గోపాలమ్మ అమ్మవారి కాంప్లెక్స్ సన్నిధిలో మన వరసిద్ధి వినాయక కాంప్లెక్స్ యూత్ తరపున గోకవరంలో లేని విగ్రహం 15 అడుగులు భారీ ఎత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. వారు ఎవరు? కండిపల్లి చిట్టుబాబు గారు. గొప్ప 150,000 రూపాయలు భారీ విరాడం ఇచ్చి ఆ విగ్రహం 15 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి ఈ 9 రోజులు కూడా అఖండమైన పూజలు జరిపించి మన హిందువులందరికీ పర్వదినమైన వినాయక చవితి సందర్భంగా మొత్తం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన గోకవరం ప్రజలకి, మండల ప్రజలకి, అలాగే అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మన కాంప్లెక్స్ యూత్ మరి ఇక్కడ గొబ్బాలమ్మ గుడి దగ్గర మరి మంచి విగ్రహం, అందమైన మన వినాయకుడి విగ్రహం, 15 అడుగులు వినాయకుడికి ఆవిష్కరించారు. చాలా సంతోషం. మరి దీనికి వల్ల హిందువులందరికీ ఆనందం పెరుగుతుంది. అందరూ కూడా ఐక్యబద్ధంగా ఉండి ఈ పండుగని జరుపుకోవాలని, అలాగే యూత్కి మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి గ్రామాభివృద్ధి సహకరించాలని కోరుకుంటూ ఈ 9 రోజులు కూడా ఒక పండగలాగా మేము హిందూ ముస్లిమ్స్ కూడా కలిసి చాలా బాగా జరుపుకోవాలని, ఏ గొడవ లేకుండా, ఏ మతభేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా చేసుకుందామని మేము చూస్తున్నాం. వినాయక స్వామి పూజలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏక దైవ యజమానాయ స్తే జో
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిగమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి. యజమాన్యా యజమానస్యాపుణగుణోల్లగోత్రోద్భవస్య చంద్రబాబునాయుణ్ణామధేయస్య ధర్మపత్యాః భువనేశ్వరీనాంనః దంపత్యోః ఆయురారోగ్య ఐశ్వర్య పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. శరీరేణ సంపూర్ణ శరీర ఆరోగ్యతా సిద్ధిరస్తు. అమరావతి నగరేణ శాంతి సుస్థిరతా సిద్ధిరస్తు. అఖండ దిగ్విజయ నిర్మాణ సిద్ధిరస్తు. పోలవరం జాతీయ ప్రాజెక్టు వ్యవహారేషు సర్వ ప్రతిబంధక నివృత్తి ద్వారా అఖండ దిగ్విజయ సిద్ధిరస్తు. క్షిప్రమేవ నిర్మాణ సిద్ధిరస్తు. రాష్ట్రేణ అతివృష్టి నివారణ సిద్ధిరస్తు. సువృష్టి సిద్ధిరస్తు. సర్వశత్రు పీడా పరిహార ద్వారా రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధిరస్తు. రాష్ట్ర శాంతి సుస్థిరత పరిపాలనా సిద్ధిరస్తు. సర్వోపద్రవనాశనాస్తు. యజమానస్య కుమారస్య అనుగుణోల్లగోత్రోద్భవస్య లోకేష్ నామధేయస్య ధర్మపత్యాః బ్రహ్మాణీ నామ్నాః దంపత్యోః ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. యజమానస్య పౌత్రస్య దేవాంశునామధేయస్య ఆయుష్యాభివృద్ధిరస్తు. ఉన్నత విద్యా పఠన యోగ్యత ప్రాప్తిరస్తు. మేధా సిద్ధిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. పర్యాప్యా అనంతరాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమ మహత్ భవతి సర్వస్యై సర్వస్య జిత్యై సర్వ దేవతేనాప్నోతి సర్వం జయతి దేవదేవ్యాః అనంత అనంత భోగో అస్తు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వణిపాకల వద్ద పొలాలలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారం క్రితం విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అత్యవసరంగా పొలాలలో ల్యాండ్ చేయగా చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. సమస్య పరిష్కరించేందుకు టెక్నికల్ బృందంతో మరో హెలికాప్టర్ అక్కడకు చేరుకుంది. నగరూరు ఇంట్లో వినాయక పూజలు కోరిన కోరికలు తీర్చేది విఘ్నాలు తొలగించేది నాయకుడే. సుఖ సమృద్ధి ధనధాన్యాలు ప్రసాదించే పవిత్ర పండగే వినాయక చవితి అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో వినాయక చవితి పండగ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర నివాసంలో వినాయక స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ సకల శుభాలకు ఆదిదేవుడైన గణపతి లోక ప్రజలందరి పూజలు అందుకొని అందరికీ సకల శుభాలు ఆయురారోగ్యం ప్రసాదించాలని నగరూరు రాఘవేంద్ర కోరారు. పూజల్లో మొదటి పూజ అందుకునే వినాయకుడు సకల విఘ్నులను తొలగిస్తాడని తెలిపారు. ఐశ్వర్య అభివృద్ధి
ఇప్పుడు వేపు మోకాల మీద పెట్టుకోండి. మహామనసాభీష్ట ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఆచమ్య ప్రాణానాని ఆచమనం చేయండి. నెల్లికుదురు మండలం వస్త్రం తండా జీపీలో వారం రోజులుగా సాగునీరు రాకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాలు కురిసి వరదలతో నిండిన కలుషితమైన నీరును వ్యవసాయ భావించి తెచ్చుకొని ప్రజలు తాగుతున్నారు. అధికార దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి త్రాగునీరుని అందించాలని ప్రజలు వేడుకుంటున్నారు. ఇక్కడ వాటర్ వస్తలేదు. టండా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మాకు వాటర్ లేక ఎక్కడ నుంచో తీసుకొస్తున్నాం వాటర్. సో చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చెరువు అంటే పొలం దగ్గర వాటర్ ఉంది, అందుకే ఇక్కడ వచ్చినాం మేము. ఇక్కడ బోర్ ఉండడం వల్ల వాళ్ళు కూడా మమ్మల్ని వాటర్ పట్టనిస్తలేరు, ఎందుకంటే వాళ్ళ పొలాలకు కూడా వాటర్ వస్తలేవని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంపోర్టర్ వాళ్ళు వచ్చారు. ఇంకా మా విలేజ్లో ఇంకా పట్టించుకోవడం వల్ల స్ట్రీట్ లైట్స్, ఇంకా వాటర్, మెయిన్గా వాటరే ఎక్కువ ప్రాబ్లం అవుతుంది త్రాగడానికి. ఇంకా ఏంటిదంటే ఇక్కడ మిషన్ బయట కదా వాటర్ కూడా ఉంది, కానీ ఆ వాటర్ వస్తున్నాయి కొన్ని, అందులో చిన్న చిన్న కీటకాలు ఏంటిదంటే మురికి వాటర్ అనేది వస్తుంది, దాన్ని క్లీన్ చేస్తలేరు. ఇప్పటికైనా కార్యదర్శి ఇక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా పట్టించుకోవాలని మా అదే కార్యదర్శి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పటికైనా పట్టించుకోవాలని కార్యదర్శి పట్టించుకుంటలేడు. ఇబ్బంది ఉన్నా నీళ్లు వాటర్ అసలు వస్తాం లేదు 20 రోజుల నుంచి. మాకు అసలు ఇబ్బంది బాగా అవుతుంది. ఏం తాగటానంటే జ్వరాలు బాగా వస్తున్నాయి. ఎక్కడి నుంచి తెచ్చిన నీరు మాకు అసలే పడతాం లేదు. ఇక ఎక్కడైనా దేవాలయం అంటే ముసలోళ్ళు ఏమో మాకు ఇబ్బంది బాగా చాలా అవుతుంది. ఎక్కడైనా బోరు బావిలో నీళ్లు తెస్తామంటే కూడా ఆ బోర్లు కూడా ఇక కూలి ఎట్నో మంచి నీళ్ళు వస్తాం లేదు, కథ ముచ్చి నీళ్ళు వస్తున్నాయి. ఇక మాకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. మాకు ఎంపీటీసీ గారు, సర్పంచ్ అయినా, జడ్పీటీసీ గారు, ఏ వాళ్ళైనా, కార్యదర్శి కూడా ఈ టెండకు ఎక్కడైనా పట్టించుకుంటాం లేదు. మురికి కాలలో బ్లీచింగ్ పౌడర్ గిట్ట ఏమైనా అసలు టెండకు మంచిగా చూస్తాం లేదు. మంచిగా ఏదైనా మా పని మంచిగా చేస్తాం లేరు. ఇప్పుడు వాటర్ ఉందా అమ్మా మీకు? వాటర్ ఉందా? ఇవన్నీ చూడు బిందెలు ఎట్లా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కుదురు నుంచి కొనుక్కొని తాగుతాం. అట్లా బాగా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. టెండకు ఇంత పెద్ద టెండ ఒక బోర్ అయినా ఏ తండ అమ్మా ఇది? పని చేస్తలేడు. ఏదైనా మాకు పైసలు డబ్బులు కావాలంటే పని చేస్తాను అంటాడు. ఏ పని అయినా మాకు అసలు అవసరం లేదు, వస్త్రం తండే వద్దని అంటాడు. మా తండకు వచ్చి పని చేస్తలేడు. ఎవరమ్మా ఆయన? కార్యదర్శి. ఏం పేరు? దాని పేరు తెలియదు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.